ఒక కథానాయకుడిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా అన్ని పాత్రలు పోషించినటువంటి ఒక విలక్షణమైనటువంటి నటుడిగా చంద్రమోహన్ గారిని చెప్పుకోవచ్చు. ఆయనతో కలిపి యాక్ట్ చేసినటువంటి భానుచంద్ర గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వారిద్దరికీ ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిదో మనతో షేర్ చేసుకోవడానికి భానుచంద్ర గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్తే భానుచంద్ర గారు. నమస్కారం. చాలా బాధాకరమైన రోజు ఇండస్ట్రీకి. ఒక గొప్ప ఆర్టిస్ట్ ఇంకా లేడు మనకి. సచ్ గ్రేట్ మ్యాన్, సచ్ నైస్ మ్యాన్, సో ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి. పెద్ద చిన్న అని చూడకుండా అందరితోటి బాగా నవ్వుతూ సాటి కొత్త ఆర్టిస్ట్ వస్తే వాళ్ళకి మంచి అడ్వైస్ ఇస్తా, అలా కాదు బాబు ఇలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అని చక్క అందరితో చెప్తూ ఆయనకి ఈగో లేకుండా సరదాగా అందరితో కలిసి మనిషి ఉండేవాడు ఆయన. ఇక ఎవ్రీబడి ఇస్ ఆర్టిస్ట్ ఆయన. మీరు ఆయనతో కలిసి ఎన్ని సినిమాలు నటించారు? అసలు మీరు కలిసి నటించేటప్పుడు ఎటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండేది ఆయనతో కలిపి ఉండేటప్పుడు? అవును, ఎప్పుడు ఎప్పుడు అమ్మా ఎప్పుడు ప్రతి ఏ షూటింగ్ అయినా చైతన్యం కానీ ఇంకా చాలా సినిమాలు మొన్నటి మొన్నటి వరకు జగన్ నాయకుడు కానీ ఆ సినిమాలు అన్ని చూసాం కదా, చేశాను కదా ఆయనతోటి. ఆయన ఎంత ఎంత ఫ్రెండ్లీగా ఎంత చక్కగా ఉండేవాడు, ఎంతటి అసలు ఒక ఫ్యామిలీలో కలిసిపోవాళ్ళం అందరం. ఆయన నేను పెద్ద ఆర్టిస్ట్ నేను సీనియర్ ఆయన ఆ భావం ఉండేదే కాదు ఆయనకి. ఆయన చక్కగా అందరితోటి ఫ్రెండ్లీగా సరదాగా అందరూ కలిసి భోజనం, కలిసి టిఫిన్ తినడం, కలిసి మాట్లాడుకోవడం సరదాగా. ఆయన ఎప్పుడు ఏదో జోకులు వేస్తూ నవ్వుతూ హ్యాపీగా చెప్తుంది. సీన్ లోకి వెళ్ళేటప్పుడు మటుకు బాబు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను, నేను ఒక్కొక్కరిని డిస్కస్ చేసుకుని చక్క అందరితోటి పెద్ద ఆర్టిస్ట్ కానీ చిన్న ఆర్టిస్ట్ కానీ ఎవరైనా సరే అందరితోటి ఆయన వైబ్స్ అలా అందరితో మాట్లాడుకుని చక్కగా కలిసిపోయి చక్కగా బ్యూటిఫుల్ గా చేసేవారు ఆ సీన్ రక్తి కట్టించడానికి. సచ్ కోఆపరేటివ్, సచ్ అండ్ లవ్లీ మ్యాన్. ఆయన గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చు, సచ్ గ్రేట్ మ్యాన్. ఆయన కోల్పోయాం అంతకుముందు శరత్ బాబు, అంతకుముందు సత్యనారాయణ గారు, అందరూ అన్ని ముచ్చాలని ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు. చాలా బాధగా ఉంది. ఇండస్ట్రీ కెన్ నెవర్ రిప్లేస్ చంద్రమోహన్ గారు. ఎస్, యువర్ రైట్ భానుచంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి. ఆయన్ని మనం తిరిగి తీసుకురాలేం, కానీ ఆయనతో అప్పుడు మీకు ఉన్నటువంటి ఏవైతే జ్ఞాపకాలు ఉన్నాయో మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్.